उत्सव उत्कंठ नेक आसक्तिकर सागे उत्सव राष्ट्र प्रभुत्म आंक्षल विधि इंडे पूजल चेसक आपेक इपटे कटुदिट बंदोबस्त अधिकार अच्छे भक्त एनो जरूक उत्सवा आपड़ एवरीतर का परस्थित पंडक जरपतीरता अंटार दी तो भक्त मट नग्गरदा लेदा अधिकार आदेश अमल एपी व्याप्त आसक्तिकर मारी दसरा पंडग सदर्भंग आ रोजना मन इकड़ माल मंगेश्वर स्वामी वारी कल्याणोत्सव जो दिन सदर्भंग इकड़ ग्रामीण कल्याणोत्सव इक ट्रेडिशनल कोई अंदर तरह स्वामी वारी ग्राम ग्राम स्वामी वारे मैं चाल जो దీంట్లో దాన్ని ఒక ఉత్సవం రూపంలో చేసుకుంటారు. ఇక్కడేమీ గొడవలు ఉంటారు. ప్రతి ఈ సందర్భంలో కొన్ని చిన్న చిన్న ఎక్కువ మంది దిగిపోవటం కొన్ని చిన్న గాయాలు అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని ఈ రోజున ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ సభ్యులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, మేము అప్పీల్ చేశాము. ఇప్పుడు కోవిడ్ ఉన్నది, మనందరము సెకండ్ వేవ్లో అందరం చాలా సఫర్ అయి ఉన్నాము. మాలమల్లేశ్వర స్వామి కోవిడ్ ఉన్నందువలన ఉత్సవ కమిటీ మెంబర్స్ తోటి ఆ తర్వాత ఆఫీసర్స్ తోటి అదేవిధంగా ఊరి ప్రజలతో అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్లో అందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు ఉండటం వలన ఎక్కువ సంఖ్యలో జనం చేరకుండా ఉండటానికి, ఆ తర్వాత అన్ని నిబంధనలు కూడా పాటించుకుంటూ ఉత్సవాన్ని జరుపుకోవడానికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఆ రోజు ఎక్కువ మంది జనం చేరకుండా ఉండటానికి ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ వేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ఊళ్ళ నుంచి గుంపులు గుంపులుగా జనం రాకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయగలుగుతుంది. అదే వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసుకున్నారు. ఇదేవిధంగా వాళ్ళు చాలామంది మా బంధువులు కూడా రాకుండా ఆ ఉత్సవం అయిపోయిన తర్వాత వచ్చేయడానికి ఏర్పాటు చేసుకుంటామన్నారు. అది కూడా చాలామంది అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నాం ఎక్కువ జనం చేరకుండా ఉండటానికి. ఆ విధంగా జరుపుకునే దానికి మన కలెక్టర్ సారు, ఒక ఎస్పీ సారు, అదే ఆర్డీఓ సారు, మన అధికారులందరూ ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాం. కోవిడ్ ఉండేదానికి ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి అధికారులు కూడా చెప్తున్నారు. మనం కూడా అదే దానికి మనం పాటించాలా. అదేవిధంగా జనాలు కూడా తక్కువతో రావాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. అదేవిధంగా పోయినసారి చాలా బ్రహ్మాండంగా జరిగింది, ఈసారి కూడా ఏమి ఇది లేకున్నట్లుగా సంతోషంగా జరగాలని ఈ మాల మల్లేశ్వర స్వామి మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా బులగొండ మండలం నిడిగి గ్రామము మరియు కొత్తపేట తాండా చుట్టుముట్టు గ్రామాలను కలిసి ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే అన్ని క్షేత్రాల్లో పాఠ్యము నుంచి దశమ వరకు క్షేత్రాలు జరుగుతాయి కార్యక్రమాలు. తద్విరుద్ధంగా మన దేవగట్ట క్షేత్రంలో పశ్చాద్రి క్షేత్రంలో పంచమి నుంచి త్రయోదశి వరకు చేసుకుంటాం. ఇక్కడ మొదటి నుంచి ఆమాయక సాంప్రదాయం, క్షేత్ర సాంప్రదాయం కాబట్టి మొన్న సోమవారం సాయంత్రము మన గ్రామం అంటే గడి గ్రామంలో ఉత్సవ విగ్రహాలు తీసుకుపోయి అక్కడ గణపతి పూజా పుణ్యావచనం చేసి పైన స్వామివారికి నిశ్చితార్థ అంకనాధారణ చేసిన తర్వాత
తర్వాత వారైతు పూజారి గారికి తర్వాత మదిలి గురవయ్య కంచాబీర వీళ్ళందరికీ కూడా కంకణార్థాన చేయడము అక్కడ నుంచి రేపు శుక్రవారము 15 తారీఖు వన్య ఉత్సవం ఆ వన్య ఉత్సవం ఆ రోజు రాత్రి మా గ్రామంలో గడి గ్రామంలో పెద్దలు వచ్చి ఆ ముహూర్తం నిర్ణయించుకొని అక్కడ నుంచి ఈ చా పొంజి పట్టే వాళ్ళు పడివాళ్ళు అంటారు తర్వాత డొల్లు వాయించే వాళ్ళు అందరు భక్తాలను కలిసి ఆ బస ముందరికి కూర్చొని మాట్లాడుకొని అందరి కలిసిమెలిసిగా చేసుకోవాలని మాట్లాడుకొని